ముందుగా నేను 2 కేజీస్ చికెన్ తీసుకున్నానండి. కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ రెండు వేసుకొని కలిపేసుకోవాలి. ఒక ప్యాన్ తీసుకొని చికెన్కు సరిపడే అంత, అంటే 2 కేజీస్ అంటే ఒక 1/2 కేజీ కంటే కొంచెం ఎక్కువ వేసుకున్నామండి ఆయిల్. ఆయిల్ వేడవ్వాలి. చికెన్ పీసెస్ అన్నీ ఆ ప్యాన్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. గోల్డ్ కలర్ రావాలి మనకి. గోల్డ్ కలర్ వస్తేనే మనకి ఫ్రై చికెన్కి బాగుంటుంది, చికెన్ పచ్చడికి, లేకపోతే స్మెల్ వస్తూ ఉంటుంది. ఇది ఫ్రై కావడానికి చాలా టైం పట్టుద్దండి, కానీ కలుపుతూ ఉండాలి, లేకపోతే మాడిపోతుంది, అక్కడక్కడ పచ్చి ఉంటుంది, అస్సలు బాగుండదు. ఎప్పటి కలుపుకుంటూ ఉండాలి. చూడండి గోల్డ్ కలర్లోకి వచ్చేసినాయి, అంటే మనకి చికెన్ పచ్చడికి పీసెస్ రెడీ అయిపోయాయి. తీసేసుకోవాలండి. ఇంకా ఒక వెడల్పు గిన్నెలోకి తీసేసుకుంటే దాంట్లోనే మనకి అన్ని మసాలా అన్నీ యాడ్ చేసుకోవచ్చు. చికెన్ పచ్చడికి మసాలాలు తీసుకున్నామండి. ఒక 4 దాల్చిన చెక్కలు, ఒక 12 యాలకులు అండి, యాలకులు 12, ఒక కిలోకి 8 చొప్పున వేసుకున్నాము. లవంగాలు కూడా సేమ్ ఈక్వల్గా తీసుకున్నామండి. అవి కాస్త ఫ్రై కావాలి. ధనియాలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు నేనైతే 1/4 కిలో చికెన్కి 1 స్పూను తీసుకుంటాను. నార్మల్గా మనకి గ్రేవీ ఎక్కువ కావాలంటే 2 స్పూన్స్, లేదు సరిపోద్ది తక్కువ ఉన్నా పర్లేదు అంటే 1 స్పూన్ సరిపోద్దండి. నేను మామూలుగా 2 కేజీస్ చికెన్కి 13-14 స్పూన్స్ తీసుకున్నామండి ధనియాలు. Thank you.
ఒక హాఫ్ స్పూను మెంతులు, ఒక స్పూన్ జీలకర్ర తీసుకోవాలి. దాంట్లోనే అది కూడా కొంచెం ఫ్రై కావాలి. ఆవాలు కూడా అండి, ఆవాలు కూడా ఒక 3-4 స్పూన్స్, ఒక హాఫ్ కేజీకి ఒక స్పూన్ చొప్పున ఒక 4 స్పూన్స్ తీసుకున్నామండి. ఫ్రై అయిపోయిందండి, వాటిని మిక్సీ పట్టేసుకుంటే మనకు మసాలా రెడీ అవుతుంది. పచ్చడికి నిమ్మకాయలు తప్పకుండా కావాలండి. నేను 1 కిలోకి 4 నిమ్మకాయలు వేస్తున్నా. అట్లా అంటే 2 కేజీస్ చికెన్ కదా, 8 కట్ చేస్తున్నా. ఇందాక చికెన్ ఫ్రై చేసిన ప్యాన్లోనే మనం చికెన్ మసాలా అన్నీ యాడ్ చేసుకున్నాము. సరే, ముందు ప్యాన్ తీసుకొని ఆయిల్ వేడెక్కాలి. వేడెక్కిన తర్వాత అల్లమెల్లిపాయ పేస్ట్ అండి, ఖచ్చితంగా ఉంటుంది. అల్లమెల్లిపాయ పేస్ట్ ఖచ్చితంగా కావాలి. 4-5 స్పూన్లు అల్లమెల్లిపాయ పేస్ట్ తీసుకొని, మామూలుగా మనం చికెన్లో ఎంత వేసుకుంటామో కర్రీకి అలానే దాని ప్రకారం తీసుకోవాలి. ఆయిల్ వేడాక దాంట్లో వేసుకొని ఫ్రై కావాలండి అల్లం వెల్లిపాయ పేస్ట్, లేకపోతే స్మెల్ వస్తూ ఉంటుంది. అది బాగా ఫ్రై అయినాక స్టవ్ ఆఫ్ చేసేయాలి. మనం ఇందాక తయారు చేసుకున్న మిశ్రమం ఉంది కదా మసాలా పొడి, అది కూడా మొత్తం యాడ్ చేసేసుకోవాలి దాంట్లో. అలాగే ఆయిల్ చల్లగైపోయాక సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. మామూలుగా కిలో చికెన్కి 1 టీ గ్లాస్ సాల్ట్ ఖచ్చితంగా పడుతుంది. సాల్ట్ తీసుకోవాలి. అంటే ఇప్పుడు మేము 2 గ్లాసెస్ సాల్ట్ తీసేసుకున్నామండి. 1 టీ గ్లాస్ కారం కూడా అంతే అండి, 2 గ్లాసెస్ కారం పడుతుంది 2 కేజీస్ చికెన్కి. కారం మాత్రము ఆయిల్ చల్లగైనాక మాత్రమే వేసుకోవాలి, లేకపోతే కలర్ చేంజ్ అయిపోద్ది, బ్లాక్ అయిపోద్ది. కాబట్టి మొత్తం చల్లగా అయిపోయినాకనే యాడ్ చేసుకోవాలి. మసాలా అవన్నీ అదంతా చికెన్ పీస్లకు పట్టేసేయాలి. దాంట్లో యాడ్ చేసుకొని నిమ్మకాయ రసం కూడా యాడ్ చేసుకోవాలండి. ఇందాక చూపెట్టినాం కదా, అవన్నీ ఆ రసం మొత్తం తీసేసి ఉంచినాము, అది కూడా యాడ్ చేసేసుకొని కలిపేసుకుంటే మన చికెన్ పచ్చడి రెడీ అండి. మీరు తప్పకుండా ట్రై చేయండి, మీకు చాలా నచ్చుద్ది.